ఫ్రెండ్స్, హై ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చినాయంటే ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతున్నాయి. అయితే ఇవి పడిపోకుండా ఉండటానికి మనం ఆహారంగా ఏం తీసుకోవాలి? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ అలాగే హై ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాధుల వల్ల ప్లేట్లెట్స్ అనేది వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. దీని కారణంగా అలాంటప్పుడు కొన్నిసార్లు ప్రాణానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. వీటి నుండి మనం బయటపడాలంటే కొన్ని ఆహార పదార్థాలని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పెరగడానికి దానిమ్మ గింజలను అధికంగా తీసుకోవాలి. దానిమ్మ గింజలను తీసుకోవటం వల్ల ప్లేట్లెట్ సంఖ్య అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దానిమ్మ గింజల్ని తినడానికి ఇష్టపడిన వారు వాటిని జ్యూస్గా చేసుకునైనా తాగాలి. గుమ్మడికాయను కూడా తినవచ్చు. గుమ్మడికాయను ముక్కలుగా తినడానికి ఇష్టపడిన వారు జ్యూస్గా అయినా చేసుకుని తాగడం మంచిది. గుమ్మడికాయ జ్యూస్లో కొంచెం తేనె వేసుకుని తాగితే మీకు రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ప్లేట్లెట్ చుక్క సంఖ్య అనేది పెరుగుతుంది. వీటి అన్నిటికంటే ముఖ్యంగా బొప్పాయి పండు దివ్యమైన ఔషధంగా చెప్పవచ్చు. బొప్పాయి పండు తినటం వల్ల కూడా వీటి సంఖ్య పెరుగుతుంది. అలాగే బొప్పాయి ఆకు రసం తాగటం వల్ల కూడా వీటి సంఖ్య పెరుగుతుంది. తగ్గినప్పుడే కాకుండా నిత్యము బొప్పాయి కాయను తీసుకోవటం వల్ల ఇలాంటి సమస్యలు అనేది మీ దరిదాపులకు రావు. డైలీ మీరు తీసుకునే ఆహారంలో బొప్పాయి పండు అంటే బొప్పాయి ముక్కను కనీసం రోజుకు 2 ముక్కలైనా తినటం అనేది ఒక అలవాటుగా చూసుకోండి. సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే టమోటా, నిమ్మకాయ, ఆరెంజ్ అంటే ఫ్రూట్స్ కూడా మీరు డైలీ తీసుకోవటం వల్ల మీకు ప్లేట్లెట్ యొక్క సమస్య అనేది నివారణ అవుతుంది. నిమ్మకాయ అనే సి విటమిన్ అనేది డైలీ తీసుకోవటం ఎంతో మంచిది. ప్లేట్లెట్ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే పైన చెప్పిన ఆహార పదార్థాలు డైలీ తీసుకోవటం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.